Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ పరారీలో ఉన్నట్లేనా? గుంటూరు ఎస్పీకి సంచలన లేఖ. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటపడిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎలాగైనా గుంటూరు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ ఆర్డర్పై సంతకం చేయలేదన్న సాంకేతిక కారణంతో ఆయనపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నెల 21న సుప్రీంకోర్టు ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల్లో గుంటూరులోని సిఐడి కోర్టుకు బెయిల్ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. అయితే 24వ తేదీన రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు. 28న రఘురామ తరఫు న్యాయవాదులు గుంటూరులోని సిఐడి కోర్టులో షూరిటీలు సమర్పించగా కోర్టు వాటిని ఆమోదించింది. సిఐడి కోర్టు రఘురామ బెయిల్కు సంబంధించి రిలీజ్ ఆర్డర్ను గుంటూరు జిల్లా జైలుకు పంపింది. ఆ పత్రాలను జైలు సూపరింటెండెంట్ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపించగా అప్పటికే రఘురామ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. దీంతో రిలీజ్ పత్రాలను ఆసుపత్రి వర్గాలు తిరిగి గుంటూరు జిల్లా జైలుకు పంపాయి. రిలీజ్ ఆర్డర్పై సంతకం చేయకపోతే ఆయన సాంకేతికంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లే అని సిఐడి కోర్టు భావించింది. దీంతో ఆయన రిమాండ్ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సిఐడి పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. రఘురామ నిబంధనల ప్రకారం రిలీజ్ ఆర్డర్పై సంతకాలు పెట్టకుండానే వెళ్లిపోయారని సాంకేతికంగా చూస్తే ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లే లెక్కని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ హంసపాల్ తాజాగా గుంటూరు అర్బన్ ఎస్పీకి లేఖ రాశారు. రఘురామ పరారీలో ఉన్నారని ఆయన ఎలాగైనా గుంటూరుకు తీసుకొచ్చి రిలీజ్ ఆర్డర్పై సంతకాలు చేయించాలన్నది లేఖ సారాంశంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అటు పోలీసు ఇటు న్యాయ విభాగాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వ్యవహారంపై రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదుల వాదన మరోలా ఉంది. ఎంపీ రఘురామరాజు బెయిల్ విడుదల విషయంలో తాము పూర్తిగా చట్ట ప్రకారం నడుచుకున్నామని ఆయన తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. బెయిల్ మంజూరు సమయంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా 100 చొప్పున ష్యూరిటీలను సిఐడి కోర్టులో సమర్పించామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు బెయిల్ మంజూరైన తర్వాత ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. సిఐడి కోర్టు ఆయన రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు తమకు తెలిసిందని దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.